పోనీ వర్మ గారు ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం? అంటే నా మొదటి భార్య, నౌ షీస్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, లత. కొన్ని కారణాల వల్ల వి కుడ్ నాట్ లివ్ టుగెదర్ అండ్ వి హ్యాడ్ ఎ డిస్టర్బెన్స్, డివోర్స్, ఒంటరితనం ఉండింది, డివోర్స్ అయ్యింది. ఆ పీరియడ్లో ఇక్కడే హైదరాబాద్లో పొన్నీన్ సెల్వన్ అని అప్పుడు ఒక మండరత్నం గారి టైటిల్ పెట్టారు. మన రాధామోహన్ ఏఎం రత్నం ప్రొడక్షన్, బాంబే నుంచి ఒక కొరియోగ్రాఫర్ అంటే సాంగ్ చేస్తున్నారు, నైట్ మీరు రావాలి, 2 అవర్స్ షార్ట్స్ ఉంది అన్నారు. వస్తే అమ్మాయి చేస్తోంది, 2 అవర్స్ చేసి వెళ్ళిపోయా. ఆ తర్వాత బాలచంద్ర గారు సినిమా చేసేటప్పుడు, ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు శ్రీలంకలో సినిమా తీయాలి, అప్పుడు మాకు ఒక కొరియోగ్రాఫర్ కావాలి. అప్పుడు కారేకుడిలో షూట్ చేస్తుంటే విజయ్ సినిమాకి ప్రియదర్శన్ సెట్కి వెళ్ళా. నాకు అందరు బిజీ ఉన్నారంటే ఈమె కనపడింది. అరే మీరు చేశారు కదా ఆ నిక్కి, ప్రియని కొంచెం చెప్పి ఒక సౌత్ ఇండియన్ సినిమా చేస్తారా అడగండి అని అలా వచ్చింది. మాటలు మాటలు బాలచంద్ర గారు ఆమెను పిలిచి చెప్పారంట, ఇప్పుడు చెప్తుంది అది, వీడి గురించి కేర్ఫుల్గా ఉండు నువ్వు అని. ఓ అప్పుడే చెప్పారు, ఆయనకి తెలిసిపోయింది, ఒంటరిగా ఉన్నాడు, ఒంటరి మనిషి, నాకేదో అలా కనిపి, నాకు లేదండి అది, ఆయన ఆయన విజన్ అది. అలా ఒకరికొకరికి నచ్చింది, హ్యాపీ. బట్ పెళ్లి చేసుకోవాలి, ఎలా, బాధ్యత ఉంది. సరే, నా చెల్లి, నా పెద్ద కూతురు అమ్మ ఉంటే ఈమెను తీసుకెళ్ళా. తీసుకెళ్ళి అమ్మకి, నా పెద్ద కూతురికి, అమ్మకి అమ్మని మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటున్నాను, మీకు ఓకే అంటే, లేకపోతే బికాస్ 2 డాటర్స్ ఇఫ్ దే సే నో ఐ షుడ్ నాట్ హ్యావ్ ద ప్రాబ్లమ్. నా పెద్ద కూతురు డాడీ గో హెడ్ అనింది, అమ్మ ఏడిచింది ఫెంటాస్టిక్ రా. దాని తర్వాత వాళ్ళింటికి వెళ్ళా. ఆ టైంలో వాళ్ళు ప్రొడ్యూసర్ ఎవరో ప్రకాష్ రాజ్ గారు యాక్టర్ అనుకున్నారు, ఫ్రెండ్ అయిపోయారు వాడు బ్రదరు. ఒరే ఇదేంటిది అని వెళ్ళి, చూడండి నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, బ్యాగేజ్ ఉంది, మీ కూతురికి నాకు 12 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది, వీఆర్ ఇన్ లవ్ అండ్ నార్త్ సౌత్ ఇది, మీరందరూ కలిస్తే బాగుంటుందని ఫస్ట్ వద్దన్నారు. తర్వాత ఆమె కొంచెం పట్టుకుంటే ఒప్పుకున్నారు, ఇప్పుడు దే ఆర్ మై గ్రేటెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ ప్రయాణం అయితే జరిగింది. సో ఐ షుడ్ థ్యాంక్ మై డాటర్, మై వైఫ్, మై మదర్, మై సిస్టర్ టు యాక్సెప్టెడ్ ఇట్. ఇవాళ ఇద్దరు కూతుళ్ళకి ఆమె ఫ్రెండ్గా ఉంది, లత, పోనీ హ్యాపీగా ఫ్రెండ్స్గా ఉన్నారు. అంటే వాళ్ళిద్దరికీ నేను లతను డైవర్స్ చేశాను కాబట్టి, అమ్మ డైవర్స్ చేయలేదుగా, పోనీ వల్ల తను డైవర్స్ అవ్వలేదుగా. సో దే ఆర్ ఆల్ గుడ్ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ, ఒకరినొకరిని అర్థం చేసుకుని బ్రతుకుతున్నాను. అంటే మీరు లత ఎందుకు దూరం అయిపోవాలనుకున్నారు? అది వెరీ పర్సనల్ రీజన్స్, అది చెప్పకూడదని అనుకుంటాం. అది కొన్ని విషయాలు చాలా పర్సనల్గా ఉంటాయి, అది చెప్పుకోలేము. అండ్ బాధ్యత ఉంది కాబట్టి చెప్పము, బికాస్ అది ఇట్ మే అఫెక్ట్ మై 2 డాటర్స్ అండ్ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్. బ్రతకాల్సింది నేను, తను బ్రతకలేవన్నప్పుడు ప్రపంచానికి అబద్ధం చెప్తూ బ్రతకడం కన్నా, పిల్లలకి అబద్ధం చెప్తూ చంపుకోవడం కన్నా సపరేట్గా బ్రతుకుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఐ థింక్ అలా ఉండాలనిపిస్తుంది నాకు. అంటే ఆ ముక్కు సూటితనము, ఆ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్, ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ఎవ్రీబడి, టేక్ అ కాల్, డోంట్ డై.